కళ్యాణ్ ఎప్పుడు డైరెక్టర్ అవ్వాల్సినాడు, కొంచెం లేట్గా అయ్యాడు. ఇవాళ తెలిసింది ఇది రెండో సినిమా అని. చాలా అంటే అతను నాకు అంతఃపురం చేసేటప్పుడు మన దగ్గర మా సినిమాకి చేశాడు. అప్పటి నుంచి అనుకుంటా ఉండేవాడిని పెద్ద డైరెక్టర్ అవుతాడు విత్తనం అని. లేట్గా ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు. ఓ సినిమా సక్సెస్ఫుల్ సినిమా చేశాడు, సెకండ్ ఫిలిం సక్సెస్ఫుల్ ఫిలిం అవుతుంది, అవ్వాలి. సందీప్ కిషన్ మంచి ఫామ్లో ఉన్న హీరో, తోడుగా ముగ్గురు హీరోయిన్లు ఉన్నట్టున్నారు. అండ్ భీమ్ సార్ మ్యూజిక్ డైరెక్టర్, మంచి ఫాలోయింగ్ ఉన్నట్టుంది. ఆల్రెడీ అతను గాలిపటం అట్లాంటి కొన్ని రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు, హిట్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ టీం మొత్తానికి సక్సెస్ రావాలని, ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని, మొత్తం టీంకి పెద్ద సినిమా అవ్వాలని, వీళ్ళు ఇంకా ఇండస్ట్రీలో పెద్ద ప్రొడ్యూసర్లు అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టరు. ఈ శ్రీకీర్తి ఫిలిమ్స్ ప్రొడ్యూసర్స్ అశోక్, నాగార్జున, నా కజిన్స్ కావాల్సిన వాళ్ళు, ఒక మంచి ప్రొడ్యూసర్స్ అవ్వటానికి కావాల్సినన్ని లక్షణాలు పుష్కలంగా ఉన్నవాళ్ళు. నీట్గా ప్రజెంట్ చేసి అసలు పర్ఫార్మెన్స్ తీసుకోవటంలో కానీ, ఆల్రెడీ సందీప్కి కుమార్కి ఉన్న అండర్స్టాండింగ్ తోటి చాలా బాగా వచ్చింది సినిమా. దీంట్లో మిగతా ఆర్టిస్టులు బ్రహ్మానందం గారు అందరూ కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమా డెఫినెట్గా ఆడుతుంది, మంచి సక్సెస్ అవుద్ది, సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. ప్రొడ్యూసర్స్కి వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని, ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. భీమ్స్ మ్యూజిక్ బిఫోర్గానే బాగుంది. సో తను ఆల్రెడీ ప్రూవ్డ్ మ్యూజిక్ డైరెక్టర్, ఈ సినిమాకి అతని మ్యూజిక్ హైలైట్ అవుద్దని, అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఈ టైటిల్ మాత్రం సందీప్ మీకు 100% ఆప్ట్, సూపర్. ఆల్రెడీ తను సక్సెస్ అనే ఒక స్పీడ్గా దూసుకెళ్ళిపోతున్నాడు, అలాగే ఈ సినిమా తనకు ఇంకొక మైల్ రాడ్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సందీప్, ఆల్ ది బెస్ట్. అలాగే ముగ్గురు హీరోయిన్స్, ఫస్ట్ టైం అనుకుంటాను కదా, ఫుల్ ముగ్గురు హీరోయిన్స్, మంచి అందమైన అమ్మాయిలు, మీకు అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్కి మాత్రం ఎక్కడా కొదు ఉండదు ఈ సినిమాలోని. సో మీరు అందరు సినిమా చూసిన తర్వాత మా 100 డేస్ ఫంక్షన్కి మళ్ళీ వచ్చి మాకు బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అవర్ టీమ్ అండ్ కో ఆర్టిస్ట్ అందరికి కూడా అని. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో నేను సందీప్ కిషన్ మదర్గా చేశాను, అండ్ ఐ విష్ కుమార్ నాగేంద్ర గారికి
ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. భీమ్ గారు, ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఐఎమ్ షూర్ ద మ్యూజిక్ విల్ రాక్. భీమ్స్ గారి ఆల్బమ్ మంచి హిట్ అవ్వాలి. ఫస్ట్ సాంగ్ చాలా బాగుంది. సందీప్ కిషన్ మంచి ఫామ్లో ఉన్నాడు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మంచి హిట్ అయింది. సందీప్ కిషన్కి ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. మంచి ఆర్టిస్ట్ సందీప్ కిషన్. టైమింగ్తో పాటు టైమింగ్ ఉన్న హీరో సందీప్ కిషన్. టైమింగ్తో పాటు ఒక డిసిప్లిన్, ఒక పద్ధతి ఉన్నటువంటి హీరో. ఈ యంగర్ బ్రీడ్లో హాట్ బ్లడ్ హీరో సందీప్ కిషన్. మంచి ఫ్యూచర్ ఉన్న హీరో. అతను హీరో అన్నప్పుడు చాలా సంతోషపడ్డాను. మా రామారావు మేనల్డ్ అశోక్ ప్రొడ్యూసర్ అన్నప్పుడు ఇంకా సంతోషపడ్డాను. నాగేంద్ర యాజ్ అ ప్రూవెన్ డైరెక్టర్ అండ్ ఇంకొక మంచి సినిమా ఆడియోకి వచ్చినందుకు సంతోషంగా ఫీల్ అయ్యాను. ఈ మూవీలో నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. 100% మిమ్మల్ని అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ప్లస్ బిఫోర్ నా మూవీస్ అన్నీ మీరు ఏ విధంగా అయితే నా కామెడీ సీన్స్ అన్నీ మీరు కట్ చేసి మీ ల్యాప్టాప్స్లో పెట్టుకుంటారు, ఆ సీన్లోకి మళ్ళీ ఈ సినిమాలో నటించిన సీన్స్ అన్నీ వచ్చి జాయిన్ అవుతున్నాయి. అంత ప్రామిసింగ్గా చెప్తున్నాను. పడి 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 నవ్వుతారు నా క్యారెక్టర్ ఈ సినిమాలో. అలా ఉంటుంది. నాకు ఈ సినిమాలో క్యారెక్టర్ ఇచ్చినందుకు మన కుమార్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అండ్ మా హీరో సందీప్ కిషన్కి థ్యాంక్ యూ సార్. 100% మళ్ళీ మనం నెక్స్ట్ ఒక పెద్ద హిట్ కొట్టబోతున్నాం. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తర్వాత మళ్ళీ నేను సందీప్ కిషన్ గారితో చేస్తున్న సినిమా 100% హిట్ గ్యారంటీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ కూల్ అండ్ కామ్ హీరో సందీప్ కిషన్. అనుక్షణం మన పవన్ కళ్యాణ్ గారు ఎలా తపన పడతారో అలా తపన పడతారు. ప్రతి నిమిషం సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అందరికీ మరొకసారి నమస్కారం. జోరు సెకండ్ సాంగ్ ప్లీజ్. మనసా చెప్పవే పొడుపు కదా, తెలుసా అసలు ఏంటి కదా, కలిసా ఇంతలో ఎంత కదా, మనసా ఓ సిన్నారి మనసా, తెలుసా కుసటానికైనా వయసా సుతడే నువ్వైనా, తెలిసే బాగుందే నాకైనా, మనసా ఓ వయ్యారి మనసా. సందీప్ మంచి జోరు మీద ఉన్నాడు బ్రహ్మాండంగా. అలాగే అశోక్ నాగార్జున ప్రయత్నం బాగా ఫలించాలని, ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని ఓ సీనియర్ రైటర్స్గా వాళ్ళని బ్లెస్ చేస్తున్నాం. అలాగే సందీప్ మాకు కూడా కావాల్సినాడే, ఎందుకంటే మా చోటకే నాయుడు ఫ్యామిలీ నుంచి వచ్చినాడు కనుక మాకు కావాల్సినాడు. అతన్ని మళ్ళీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లాగా దాన్ని మించి సక్సెస్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. ఐ గాడ్ బ్లెస్ యూ సందీప్. సందీప్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నేను చూశాను, ఓ చిన్నపిల్లాడిలాగా చూసేదాన్ని. ఎందుకంటే నేను థీసిస్ చేసినప్పుడు ఒక మాట రాశాను, సినిమాని కథ ఎలా ఆడిస్తుందో స్క్రీన్ ప్లే అలా ఆడిస్తుందని. మొన్న దృశ్యం, ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఈ రెండు చిత్రాలు స్క్రీన్ ప్లే గొప్పతనానికి కారణం. మరి నాగేంద్ర గుండెల్లో గోదావరి ఎంత బాగా తీశాడో, యాజ్ ప్రూవ్డ్ యాజ్ ఎ డైరెక్టర్. అలాగే సక్సెస్ అనేది ఒకసారి వచ్చినాక వదలకూడదు సందీప్. పెళ్ళం ఇంటికి వచ్చినాక ఎలా వదలకుండా ఉంటామో అలాగే విజయం ఇంటికి వచ్చినాక వదలకూడదు, అలాగే ఉండాలి. ఆ విజయాల బాటలోనే నువ్వు ఉండాలి. విజయదశమి అయిపోయినా నీకు మాత్రం ఇంకా ఆ విజయాన్ని, ఆ దశమి అందించాలి. ఇప్పుడు మేము లాంచ్ చేసిన పాట మాత్రం
ఇరగదీసేసింది. ఓకే, ఆల్ ది బెస్ట్.